ఫ్రెండ్స్, ఈరోజు తెలుసుకోబోయే ఈ కథ అనేది కల్పిత కథ కాదు. ఇద్దరు భార్యాభర్తల జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇద్దరు భార్యాభర్తలు కొన్ని మనస్పర్ధలతో విడాకులు తీసుకుంటారు. కానీ వారు విడిపోయిన 6 ఏళ్ల తర్వాత అనుకోకుండా ఒక ట్రైన్లో కలుస్తారు. ఆ తర్వాత వారి జీవితంలో మళ్ళీ ఏం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఆగవు. కాబట్టి ఫ్రెండ్స్, చాలా హార్ట్ టచింగ్గా ఉండే ఈ ఎమోషనల్ స్టోరీని ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా భార్యాభర్తలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తప్పకుండా చూడండి. అయితే వీడియోని పూర్తిగా చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, తరుణ్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన ఈ యథార్థ సంఘటన గురించి అతను ఏం చెప్పాడు అంటే, తరుణ్ ఒకసారి హైదరాబాద్ వెళ్ళటానికి ట్రైన్ ఎక్కాడు. ఇక ట్రైన్ ఎక్కిన వెంటనే పైన ఉన్న తన సీటు బెర్త్ మీద పడుకుని ఉన్నాడు. ఇక కొద్ది సమయం గడిచిన తర్వాత అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కింద సీటులో ఉన్న వ్యక్తిని చూసి అతను ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఎందుకంటే ఎదురుగా కూర్చొని ఉన్నది తన మాజీ భార్య. అయితే వారిద్దరూ కూడా 6 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. కానీ 6 ఏళ్ల తర్వాత తరుణ్ మళ్ళీ తనను ఇప్పుడే చూడటం ఫస్ట్ టైం. అయితే ఆమె పేరు శైలజ. ఇక శైలజ అక్షణం చూడటానికి చాలా బలహీనంగా ఉంది. కానీ అప్పటిలాగానే సింపుల్ శారీలో కూడా ఆమె ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తూ ఉంది. అయితే అప్పట్లాగా ఆమె మెడలో మంగళసూత్రం, కాళ్ళకు మెట్టెలు లేవు. ఇక వెంటనే తరుణ్ మనసులో, అంటే ఆమె ఇప్పటి వరకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా, లేదా నాలాగే తను కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందా అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో అదే సమయంలో శైలజ కూడా పైన పడుకుని ఉన్న తరుణ్ణి చూసింది. ఎంత విడాకులు తీసుకున్నా కూడా ఒకప్పుడు భార్యాభర్తలే కదా, కాబట్టి ఆ చనువుతో, ఆ బంధంతో తనతో మాట్లాడాలని తరుణ్ అనుకున్నాడు. అందుకే తనను మళ్ళీ పలకరించాడు. శైలజ, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అంటూ నా వైపు చూడకుండా కిటికీలో నుంచి చూస్తూ నాకు సమాధానమిచ్చింది శైలజ. ఇక వెంటనే నేను కూడా నా సీటులో నుండి కిందకు దిగి ఆమె పక్కనే కూర్చున్నాను. ఎక్కడికి వెళుతున్నావు శైలజ అని వెంటనే అడిగాను. ఇక వెంటనే శైలజ, మా అమ్మ ప్రస్తుతం అన్నయ్య దగ్గర ఉంటుంది, అయితే తనకి ఆరోగ్యం బాగాలేదు, అందుకే చూడటానికి వెళుతున్నాను. ఇక వెంటనే తరుణ్ కొంచెం సంకోచంగా శైలజను చూస్తూ మొహమాట పడుతూ ఈ విధంగా అడిగాడు. శైలజ, నేను నిన్ను ఒక మాట అడగవచ్చా అని. ఇక వెంటనే ఆమె కూడా కళ్ళతోనే ఏంటి అన్నట్లుగా ప్రశ్నించింది. శైలజ, నువ్వు నాకు విడాకులు ఇచ్చాక మరో పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆ ప్రశ్నకు శైలజ ఏం సమాధానం చెప్పలేదు. కానీ తరుణ్ మళ్ళీ అదే ప్రశ్న అడగటంతో శైలజ అడిగింది, మరి నువ్వు చేసుకున్నావా అని. ఇక శైలజ నన్ను కూడా అదే ప్రశ్న అడగటంతో వెంటనే నేను లేదు అన్నట్లుగా తల ఊపాను. దాంతో ఆ ఇద్దరు కూడా చాలాసేపు వరకు మౌనంగా ఉండిపోయారట, వారిద్దరి నిశ్శబ్దాన్ని పోగొట్టాలి అన్నట్లుగా. అప్పుడే టీ అమ్మే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అది చూసిన తరుణ్ శైలజ, టీ తాగుదామా అని అడిగాడు. వెంటనే శైలజ వద్దు అన్నట్లుగా తల ఊపింది. వెంటనే నేను, సరే నీకు కాఫీ తాగటం అంటే చాలా ఇష్టం కదా, కనీసం కాఫీ అయినా తాగు అని చెప్పాను. ఇక వెంటనే శైలజ తన ఇష్టాలు నాకింకా గుర్తున్నాయా అన్నట్లుగా చూస్తూ చిన్నగా నవ్వింది. కానీ ఆ చిన్న చిరునవ్వులోని తనకు వస్తున్న కన్నీళ్లను కూడా ఆపుకుంటుంది అన్న విషయాన్ని నేను ఆ క్షణంలోనే గమనించాను. ఎందుకంటే 6 ఏళ్ళు ఆమెతో ఉన్నాను. ఆమెకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కళ్ళల్లో నుండి వచ్చి నీళ్లను ఆపుకుంటూ అలా చిన్నగా నవ్వుతుంది అన్న విషయం నాకు బాగా తెలుసు. ఇక అప్పుడే తరుణ్ కిటికీలో నుంచి బయటకు చూశాడు. ఇక అప్పుడే శైలజ తన కంట్లో ఉన్న నీటిని తన చీర కొంగుతో తొందరగా తుడిచివేసుకుంది. ఆ తర్వాత కాఫీని తాగుతాను కానీ ఒక కండిషన్పై తాగుతాను అంది. ఇక వెంటనే నేను, ఆ కండిషన్ ఏమిటి అని అడిగాను. నా డబ్బులు నేనే ఇస్తాను అంది. ఆ విధంగా నేను టీ తీసుకుంటే శైలజ కాఫీ తీసుకుంది. ఇక ఆ తర్వాత శైలజ ఏమని అంది అంటే, ఇప్పుడు నేను కూడా డబ్బులు సంపాదిస్తున్నాను. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు నెలకు 15,000 రూపాయలు జీతం వస్తుంది. ఇక వెంటనే తరుణ్ ఏమని అన్నాడు అంటే, మనం విడాకులు తీసుకునే సమయంలో నువ్వు నన్ను భరణంగా ఏమీ అడగలేదు, అయినా కూడా నేను నీకు 30 లక్షలు ఇస్తాను అన్నాను. కానీ నువ్వు ఆ సమయంలో వద్దని అన్నావు. నువ్వు కనుక అప్పుడే ఆ డబ్బులు తీసుకుని ఉంటే నువ్వు ఇప్పుడు పనిచేస్తున్నట్లుగా ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేయాల్సిన అవసరం లేకుండా నువ్వే ఒక చిన్న స్కూల్ని పెట్టుకునేదానివి కదా అని నేను అన్నాను. ఇక వెంటనే శైలజ, నువ్విచ్చిన డబ్బులతో స్కూల్ అయితే పెట్టుకోవచ్చు, కానీ నిన్నే వద్దనుకున్నాక నువ్విచ్చే డబ్బులతో నేను నా జీవితాన్ని ఏ విధంగా కొనసాగించను? ఒకవేళ అలా బతికినా కూడా నా అంతరాత్మకు నేను ఏమని సమాధానం చెప్పుకోగలను? వద్దన్న మనిషి యొక్క డబ్బులతోనే
నేను ఇప్పుడు నా జీవితాన్ని గడుపుతున్నాను అని నా మనసు నన్ను వేధిస్తుంది కదా. ఇక వెంటనే తరుణ్ ఈ విధంగా అన్నాడు, శైలజ నువ్వు నిజంగా చాలా మంచిదానివి, కపటం లేని మనిషివి. మనిద్దరం కలిసినప్పుడు నువ్వు నన్ను ఎంతో బాగా చూసుకున్నావు. ఆ విషయం నీ నుంచి డైవర్స్ తీసుకున్నాకే నాకు అర్థమైంది అన్నాను. నిజంగా ఇప్పుడు చెబితే నమ్మవు కానీ నేనిప్పుడు తాగటం కూడా మానేశాను. నేను చాలా మారిపోయాను. ఊరికినే కోప్పడటం కూడా మానేశాను. ఇప్పుడు నేను ఎవరిని చిన్న చూపు కూడా చూడటం లేదు. ఇలా నాలో ఉన్న అవలక్షణాలన్నిటినీ కూడా తొలగించుకున్నాను. ఇక తరుణ్ మాట్లాడిన మాటలు విని శైలజ అతని వైపు విచారకంగా చూస్తూ, ఇప్పుడు మారితే ఏం లాభం? ఒకప్పుడు నీలో ఏ లక్షణాలైతే ఉండకూడదు వాటన్నిటినీ వదిలేయన్నాను. ఒకప్పుడు నేను నీకు ఎంతో చెప్పి చూశాను ఈ లక్షణాలన్నిటినీ మానుకోమని, కానీ నువ్వు నా మాట వినలేదు. నీ ప్రవర్తన వలన ఎప్పుడు కూడా నేను ఎంతో బాధపడేదాన్ని. ఆ కారణం వలనే నాకు స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉండేది. ఆ తరువాత ప్రెగ్నెన్సీ సమయంలో నీ కోపం కారణంగానే నేను టెన్షన్కు గురై 2 సార్లు అభార్షణకు కూడా గురయ్యాను. అదే ఆ సమయంలో అలా జరగకుండా ఉండి ఉంటే. ఇప్పుడు మనకు 2 పిల్లలు ఉండేవారు కదా. ఇక పిల్లల మాట వినగానే తరుణ్కి కూడా చాలా బాధగా అనిపించింది. అతనికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ వాటిని బయటకు రానివ్వలేదు. ఇక వెంటనే తరుణ్ కూడా, అవును శైలజ, నువ్వు చెప్పింది నిజమే. అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది నిజంగా నేను ఎంత చెడ్డవాడినో అని, బంధాల పట్ల ఏ బాధ్యత లేకుండా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాను అని. మనిద్దరం కలిసి ఉన్న సమయంలో నీ విలువ నాకు నిజంగా తెలియలేదు. నిన్ను చాలా నిర్లక్ష్యం చేశాను, అందుకే ఇప్పుడు నిజంగా అనుభవిస్తున్నాను. అందరూ దూరమై ఏకాకిలా ఒంటరి వాడినైపోయాను. ఇప్పుడు మా అమ్మ తోడు కూడా నాకు లేదు అని చెప్తూ ఈసారి తన కళ్ళల్లో నుండి వస్తున్న నీటిని తరుణ్ ఆపుకోలేకపోయాడు. ఇక ఆ మాటలు విన్న వెంటనే శైలజ కంగారుగా అడిగింది, నేను వచ్చేటప్పుడు అత్తయ్య ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఇప్పుడేం జరిగింది, ఆమెకేమైంది అని కంగారుగా అడిగింది. ఇక వెంటనే తరుణ్ ఏమని అన్నాడు అంటే, మనిద్దరం విడిపోయిన తర్వాత నుండి అమ్మ రోజు నిన్నే గుర్తుకు చేసుకుంటూ ఉండేది, నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేది, వెళ్ళి కోడల్ని తీసుకురా బాబు, మన ఇంటికి దీపం శైలజానే అని. కానీ నేను ఆమెకు ఏమని చెప్పగలను, విడాకులు జరిగిపోయిన తర్వాత కోడలు అత్తగారింటికి రావటం జరగదు అని. ఇక అలా వాళ్ళిద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే వాళ్ళు దిగే స్టేషన్ కూడా రాబోతుంది. ఇక వెంటనే తరుణ్ ఈ విధంగా అడిగాడు, శైలజ మళ్ళీ నువ్వు రిటర్న్ ఎప్పుడు వస్తున్నావని. ఇక వెంటనే శైలజ, ఈరోజు నేను ఇక్కడే ఉంటాను, అమ్మ దగ్గరే ఉండి రేపు ఉదయం రిటర్న్ అవుతాను అంది. ఎన్ని గంటలకి, ఏ ట్రైన్కి అని వెంటనే తరుణ్ అడిగాడు. ఇక వెంటనే శైలజ, మేము చాలా పేదవాళ్ళమండి, మేము మీలాగా రిజర్వేషన్ చేయించుకునేంత ధనవంతులం కాదు, మా దగ్గర అంత ఆర్థిక స్తోమత కూడా లేదు, అందుకే ఉదయమే ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్లోనే ఎక్కి హైదరాబాద్కు వెళతాను అని అంది. ఇక ఆ తర్వాత వచ్చిన విజయవాడ స్టేషన్లో శైలజ ట్రైన్ దిగింది. ఇక వెంటనే తరుణ్ కూడా ట్రైన్ దిగి ఆమె వెనుకే వెళుతూ ఉన్నాడు. వెంటనే తరుణ్ ఆమెను ఒక క్షణం ఆపి, శైలజ రేపు ఉదయం నేను రిజర్వేషన్కు 2 టికెట్లు తీసుకుంటాను, కానీ నాకు తెలుసు నువ్వు నాతో పాటు ట్రావెల్ చేయడానికి ఇష్టపడవు అని. కానీ నీకు నిజం చెప్పనా, నాకు నీతో పాటు ట్రావెల్ చేయటం అంటే చాలా ఇష్టం, కాబట్టి చెప్పు ఏ టైంకి నువ్వు రేపు ఇక్కడికి వస్తావు. ఇక అప్పటికి వారిద్దరూ స్టేషన్ బయటకి కూడా వచ్చేశారు. శైలజ ఆటో ఎక్కుతూ రేపు ఉదయం 9 గంటలకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆమె వెళుతున్న ఆటో వైపే చూస్తూ తరుణ్ చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు. అయితే తరుణ్కు ఆ ఊర్లో 2 రోజుల పని ఉంది. అంతేకాకుండా ఆ రోజు చాలా కష్టపడి 2 రోజుల్లో చేయాల్సిన పని మొత్తాన్ని కూడా తొందరగా 1 రోజులోనే పూర్తి చేసేశాడు. ఉదయాన్నే 8 గంటలకు స్టేషన్కు వచ్చి శైలజ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అలా ఎదురుచూస్తూ గంట సమయం గడిచిపోయింది. దాదాపుగా 10 గంటలైంది. అయితే అప్పుడే శైలజ నడుచుకుంటూ రావటం తరుణ్కు కనిపించింది. వెంటనే తరుణ్ణి చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి మీరింకా ఇక్కడే ఉన్నారా, నాకు చాలా ఆలస్యమైంది కదా, వెళ్ళిపోయారేమో అనుకున్నాను అంది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నీతో పాటు ప్రయాణించడం అంటే నాకు చాలా ఇష్టమని, అందుకే ఎదురుచూస్తూ ఉన్నాను. ఇక వెంటనే శైలజ సంతోషంగా, ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఇక వెంటనే తరుణ్ తన కోసం తీసుకున్న రిజర్వేషన్ టికెట్ను శైలజ చేతుల్లో పెట్టాడు. అలాగే ఇప్పుడు నా కోసం 1000 రూపాయలు పెట్టి రిజర్వేషన్ టికెట్ ఎందుకు తీసుకున్నావని మాత్రం అడగకు అని తరుణ్ శైలజ వైపు చూస్తూ సరదాగా అన్నాడు. శైలజ కూడా అతని మాటలకు చిరునవ్వు నవ్వింది. కానీ వారి ట్రైన్ రావటానికి ఇంకా కొద్ది సమయం మిగిలే ఉంది, అప్పటి వరకు వెళ్ళి కాఫీ తాగి వద్దాం పదా అన్నాడు. అయితే డబ్బులు నేనే ఇస్తాను,
దీంతో లెక్క సరిపోతుంది అని సరదాగా శైలజ కూడా నవ్వుతూ అంది. ఆమె అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె ముఖాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు తరుణ్. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగారు. అంతలోనే ట్రైన్ వచ్చింది. నిజంగా 6 ఏళ్ల తర్వాత వారి ప్రయాణం అనేది సరికొత్తగా ప్రారంభమైందేమో, అది కూడా నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలైందేమో అని తరుణ్కు అనిపించింది. అందుకే అతను తన మనసులో అనుకుంటున్న మాటలను శైలజకు ఏ విధంగా చెప్పాలి అని తడబడుతూ ఉన్నాడు. నిజం చెప్పాలి అంటే భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ చెప్తే అది తను కాదు అంటే ఎలా అని. ఇక ఆ సమయంలో శైలజ తన అన్న వాళ్ళ ఇంటి నుండి కొత్త చీర కట్టుకొని వచ్చింది అని తరుణ్ గమనించాడు. ఇక ఆ చీరలో ఆమె మునుపటి రోజు కంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంది. కిటికీ పక్కనే కూర్చొని ఉన్న ఆమెకు గాలి వేగంగా తగలటంతో తన జుట్టు ముఖం మీద అలా తగులుతూ ఉంటే ఆ క్షణం ఆమె మరింత అందంగా తరుణ్కు కనిపిస్తూ ఉంది. ఆ క్షణం తరుణ్ ఏమనుకున్నాడు అంటే, ఒకప్పుడు ఈమె నా జీవిత భాగస్వామిగా ఉండేది, కానీ ఆ సమయంలో నేను ఆమెను ఎంత నిర్లక్ష్యం చేశాను, ఆమెను ఎంత బాధ పెట్టాను. నిజంగా శైలజ ఈరోజు నా జీవితంలో ఉండి ఉంటే నా జీవితం ఒక అద్భుతంలా ఉండేది కదా, ఇప్పటిలాగా నేను ఆ రోజుల్లో ఉంటే ఆమెను నిజంగా చాలా బాగా చూసుకునేవాడిని అని ఆలోచిస్తూ, నిజంగా ఆమెకు నేను విడాకులు కూడా ఇచ్చి ఉండాల్సింది కాదు అని బాధపడుతూ అలాగే ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. దీంతో తరుణ్ చాలాసేపు మౌనంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఇక వెంటనే శైలజ తరుణ్ణి చూస్తూ, మనమిప్పుడు భార్యాభర్తలం కాకపోయినా కనీసం ఫ్రెండ్స్ లాగైనా మాట్లాడుకోవచ్చు కదా, మీరెందుకు ఇలా సైలెంట్గా ఉన్నారు అని శైలజ అడిగింది. ఇక వెంటనే తరుణ్, శైలజ నాకు నీతో ఫ్రెండ్షిప్ వద్దు అని అన్నాడు. ఇక అతని మాటలు విన్న శైలజ ఒక్కసారిగా షాకు గురైంది. మరి నాతో మీకు ప్రయాణం చేయటం ఇష్టమని నిన్న ఎందుకు అన్నారు అని అడిగింది. వెంటనే తరుణ్, నాకు నీ స్నేహం కాదు, నువ్వు కావాలి, నీతో జన్మజన్మల బంధం కావాలి, నా భారీగా నువ్వే కావాలి, నాతో పాటు సంతోషాలు పంచుకోవటానికి, నీ దుఃఖాల్లో నేను తోడుండటానికి. అలా చెప్తున్న తరుణ్ను చూస్తూ శైలజ అలాగే ఉండిపోయింది. ఇక వెంటనే తరుణ్, శైలజ నిజంగా నేను తప్పు చేశాను, తప్పంతా కూడా నాది, నిన్ను నేను ఆ రోజుల్లో సరిగ్గా చూసుకోలేకపోయాను, కానీ నువ్వు వెళ్ళిపోయాకే నా తప్పేమిటో నాకు అర్థమైంది. నేను చేసిన తప్పులన్నిటికీ కూడా నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ అంటూ ఎంతో బాధగా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఇక శైలజ కూడా కాసేపు నిశ్శబ్దంగా తరుణ్ణి చూస్తూ అలాగే ఉండిపోయింది. ఇక ఆ తరువాత తరుణ్ ఆమె రెండు చేతులు పట్టుకొని ఈ విధంగా చెప్పాడు, శైలజ దయచేసి నన్ను క్షమించు, నేను ఒట్టేసి చెబుతున్నాను, ఇంకెప్పుడు నీ దుఃఖానికి కారణం నేను కాను. ఇక వెంటనే తరుణ్ణి బాధ చూసిన శైలజ, మీరు మరీ ఇంతలాగా నన్ను క్షమించమని అడగకండి, ఎందుకంటే ఆ రోజులో తెలిసి తెలియక నేను కూడా కొన్ని తప్పులు చేశాను, తప్పులన్నీ మీవే కాకపోవచ్చు, నావి కూడా కొన్ని తప్పులు ఉండవచ్చు కదా, ఆ రోజుల్లో నేను చేసిన ఆ కొన్ని తప్పులకి నన్ను మీరు కూడా క్షమించండి. ఎప్పుడైతే మీరు నిన్న నాతో మాట్లాడారో ఆ క్షణమే నా మనసు నాకు చెబుతూనే ఉంది, ఈరోజు మీరు ఈ విధంగా ఏదో ఒకటి నాతో మాట్లాడతారు అని, లేదా మీరు ఈ విధంగా నాతో మాట్లాడితే బాగుండు అని నేను కూడా బలంగా అనుకున్నానేమో తెలీదు, కానీ ఇక మీదట మీరు లేకుండా ఒంటరిగా జీవించడం నా వల్ల కూడా కాదు, ఎందుకంటే మీ నుండి విడిపోయాక నేను మరెవరిని కూడా నా భర్తగా ఊహించుకోలేకపోయాను, కాబట్టి మనిద్దరి ఒంటరితనాన్ని కూడా ఇంతటితో సమాప్తం చేద్దామంది, ఇద్దరం ఒకరి తప్పులను ఒకరం తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా కలిసిమెలిసి జీవిద్దామని శైలజ కూడా చిరునవ్వు నవ్వుతూ తరుణ్తో అంది. ఇక వెంటనే తరుణ్ కూడా, నాకు తెలుసు శైలు, నీకెప్పుడైనా చాలా దుఃఖం లేదా బాధ కలుగుతున్నప్పుడు నువ్వు దానిని నీ చిరునవ్వుతో కప్పేస్తావు అని, కానీ దయచేసి ఇప్పుడు నీ కన్నీళ్లను ఆపుకోకు, నీ కన్నీళ్లను కూడా కారిపోనివ్వు, ఎందుకంటే నీ మనసు కూడా తేలిక పడుతుంది అని తరుణ్ అన్నాడు. ఇక తరుణ్ మాట్లాడిన ఆ మాటలు విని శైలజ తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తన దుఃఖాన్ని కన్నీటి రూపంలో కొద్దిసేపు బయట పెట్టేసింది. అలా ఏడుస్తున్న శైలజను చూసి అక్కడ కూర్చున్న మిగతా వాళ్ళందరూ కూడా ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయారు. కానీ శైలజ అక్కడున్న మరెవరిని కూడా పట్టించుకోలేదు. తరుణ్ చేతిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. కొద్దిసేపట్లో శైలజ దిగాల్సిన స్టేషన్ వస్తుంది, కానీ ఇప్పుడు శైలజ ఆ స్టేషన్లో దిగాల్సిన పని లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె అక్కడ దిగదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభమైంది, అంటే ఇప్పుడు ఆమె గమ్యం తన అత్తగారిల్లు. ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్ళుగా
తను విడిచి వచ్చేసిన తన అత్తగారిల్లు. అక్కడికే ఇప్పుడు మళ్ళీ ఆమె వెళ్లాలనుకుంటుంది. ఆ విధంగా తరుణ్ మరియు శైలజ ఒకప్పుడు విడాకులు తీసుకొని విడిపోయిన భార్యాభర్తలు. కానీ వారి జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని వారి మనస్పర్ధాలను పక్కన పెట్టేసి మళ్ళీ కలిసిమెలిసి జీవించాలని మంచి నిర్ణయంతో వారిద్దరూ చేతులు పట్టుకొని వారి గమ్యస్థానానికి చేరుకున్నారు. ఆ తరువాత కూడా వారి జీవితాంతం ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించారు. నిజంగా ఫ్రెండ్స్, రియల్గా జరిగిన తరుణ్ మరియు శైలజ కథ వింటే ఏమనిపిస్తుంది? ఈ రోజుల్లో ఎంతోమంది భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలకే పిల్లల గురించి కూడా ఆలోచించకుండా విడాకులు తీసుకుంటూ ఉన్నారు. కానీ భార్య లేదా భర్తతో మరీ పెద్ద పెద్ద సమస్యలు కాకుండా చిన్న చిన్న సమస్యలకే విడిపోయేవారు. ఖచ్చితంగా ఇటువంటి వారి జీవితాల గురించి, వారి అనుభవాల గురించి తెలుసుకున్న తరువాతైనా సరే వారి జీవితాల్లోని మనస్పర్ధలను పక్కన పెట్టేసి మళ్ళీ అన్యోన్యంగా వారి జీవితాలను గడపాలని మనం కూడా కోరుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.